సాహితీ మిత్రందరకు హృదయపూర్వక నమస్కారాలు సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ఇరవై ఒకటవ భాగం ఈ భాగంలోకి వెళ్లబోయే ముందుగా ఇరవై భాగంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం మరి రాజన్ శ్రీకృష్ణ రాఘవ రాజన్ వాళ్ళ పొలంలో ఎన్నో విషయాల మీద చర్చించుకుంటూ ఉంటారు ఆ సందర్భంలో శ్రీకృష్ణ స్త్రీ కంఠంతో పాటలు పాడతాడని తెలుసుకున్న రాఘవ ఒక్క పాట పాడమని కోరతాడు శ్రీకృష్ణ ఒక చక్కని జానపద గీతాన్ని ఆలపిస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో విన్నాము మరి సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ఇరవై ఒకటవ భాగం ముందు నవ్వు వచ్చిన ఒట్టు వేసిన రాఘవ నవ్వడమే మర్చిపోయాడు రాజన్ చప్పట్లు కొట్టాడు రాఘవ కూడా చేతులు కలిపాడు రాఘవకి చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు కంఠం మార్చి ఎలా పాడగలరు బాబు మీరు అడిగాడు ఏమో నాకు తెలియదు పాట పాడదామని మొదలెట్టినప్పుడల్లా అలా పాట వచ్చేస్తుందంటే నేనేమి గొంతు మార్చి ప్రయత్నం చేసి పాడను అన్నాడు శ్రీకృష్ణ ఈ ఏళ్ళ మిమ్మల్ని చూశాక రెండు విషయాలు అర్థమయ్యాయి నాకు అన్నాడు రాఘవ ఏమిటవి అడిగాడు శ్రీకృష్ణ ఒకటి ఎదుటి మనిషిని చూసిన వెంటనే ఒక నిర్ణయానికి రాకూడదని రెండోది ఒక మగవాడు స్త్రీ కన్నా అద్భుతంగా అచ్చు శ్రీకంఠంతోటే పాడగలడని చెప్పాడు రాఘవ నీ కాంప్లిమెంట్కి చాలా కృతజ్ఞతలు రాఘవ నువ్వు కూడా చాలా విషయాల్లో ఖచ్చితంగా నిజాయితీగా ఉంటావని నా ఉద్దేశం నిజమే అలా ఇలా చెప్పగలిగారు అడిగాడు రాఘవ నువ్వు నాలో రెండు విషయాలు గమనించినట్లు పాయింట్ లెవర్స్ లో చెప్పావు కదా అలా ఉన్న విషయాన్ని క్లుప్తంగా ఎవరైతే చెప్తారో వాళ్ళు కొన్ని విషయాల్లో అయినా నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటారని నా ఉద్దేశం ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు కేవలం నా ఊహ మాత్రమే అన్నాడు శ్రీకృష్ణ మరి మా బావ వెంటనే అడిగాడు రాఘవ ఉద్దేశించి అతను అడిగిన తీరికి టక్కున నవ్వు వచ్చేసింది శ్రీకృష్ణకి మీ బావకి మొహమాటం ఎక్కువ చెప్పాలని మనసులో ఎంతో ఉంటుంది కానీ చెప్పమంటే చెప్పలేడు రాయమంటే మాత్రం ఆవు మీద వ్యాసంలా బోర్డు రాసేస్తాడు అని నవ్వాడు ఆవు మీద వ్యాసమా అదేమిటి అడిగాడు రాజను చిరుకోపంగా పెద్ద తెలియనట్టు అన్నాడు శ్రీకృష్ణ నాకు తెలియదు బాబు నిజంగా ప్లీజ్ చెప్పండి అడిగాడు రాఘవ నవ్వి చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ ఏముంది ఓ చదువుకుంటున్న కొర్రాని తెలుగు మాస్టారు ఆవు మీద వ్యాసం రాయమన్నారంట మరునాడు వాడు తరగతి గదికి ఏమీ రాయకుండానే వచ్చేసట అదేమిట్రా ఆవు మీద వ్యాసం రాయమంటే ఏమి రాయకుండా తెచ్చేసామే ఖాళీ పుస్తకం అని అడిగారు తా మాస్టారు దానికి వాడు ఆవు దొరకలేదండి చచ్చి చెడి ఒక దాన్ని పట్టుకున్నాను సొద్దు మొక్కతో రాద్దామని ప్రయత్నం చేస్తే దాని తెల్లని చర్మం మీద రాసిన అక్షరాలు కనిపించలేదు అది కూడా ఒక తండ్రితోనే వెళ్ళిపోయింది అన్నట్ట శ్రీకృష్ణ మాటలు పూర్తి కాకుండానే రాఘవ పక్కపక్క నవ్వేశాడు నేను మరీ అంత చవటమేమీ కాదు అన్నాడు రాజన్ చిరుకోపంగా అవును కాదులే ఎంతో ఇప్పుడు చెప్తాను విను మాస్టర్ వాడిని దగ్గరికి పిలిచి ఉరే తింగరోడా ఆవు మీద వ్యాసం రాయమంటే ఇలా రాయాలి ఏం రాశానో చదివి ఏడు అన్నారట వాడు పైకి ఇలా చదివాడట ఆవు తెల్లగా ఉండును ఆవుకు రెండు కొమ్ములు ఒక తోక ఉండును ఆవు పచ్చగడ్డి మేసి తెల్లని పాలును ఇచ్చును ఆవును హిందువులు పూజిస్తారు అంటూ ఆయన ఇంకా రాసిందంతా చదివాడట అంతవరకు బాగానే ఉంది చెప్పాడు శ్రీకృష్ణ ఇంక చాలు చెప్పకు అర్థమైంది అన్నాడు రాజ నవ్వుతూ అదేంటి బావా నీకు తెలుసా చెప్పండి మధ్యలో ఆఫ్తి రాత్రికి నాకు నిద్రపెట్టదు బాబు అన్నాడు రాఘవ నవ్వుతూ అన్నాడు రాఘవ నవ్వుతూ కొనసాగించాడు శ్రీకృష్ణ ఏముంది తర్వాత తెలుగు మాస్టర్ ఎటువంటి విషయం ఇచ్చి వ్యాసం రాయమన్నా వాడు ఆ వ్యాసమే రాసేవాట అదేలా బాబు అడిగాడు రాఘవ ఉదాహరణకి రైలు గురించి రాయమన్నారు అనుకో రైలు అనున్నది రెండు సమాంతర పట్టాలపై ప్రయాణం చేయును ఆ రైలు పట్టాలు ఊరికి దూరంగా పచ్చిక బయళ్ళలో ఉండును పచ్చిక బయళ్ళలో ఆవులు మేయును అలా మేయు ఆవులు తెల్లగా ఉండును దానికి రెండు కొమ్ములు ఒక తోక ఉండును అని అసలు విషయం వదిలిపెట్టి మొదట చదివిన ఆవ్యాసం యథార్థంగా రాసేసేవాట శ్రీకృష్ణ చెప్పాడు అప్పటికే విషయం అర్థమైన రాఘవ నేల మీద పడి పడి నవ్వసాగాడు అలా కాదని ఆయన సినిమాల గురించి రాయమంటే మళ్ళీ మొదలు సినిమాలు మనకు వినోదంను కలిగించును సినిమాలు విడుదలకు ముందు నేరే చూడండి అని ఉన్న సినిమా పోస్టర్లు మైదా పిండితో తెల్లని గోడలపై అంటించెదరు వాటిని ఆవులు తినను ఆ విధముగా తినే ఆవులు తెల్లగా ఉండును వాటికి రెండు కొమ్ములుండును మళ్ళీ మామూలే ఈసారి శ్రీకృష్ణ కూడా నవ్వు ఆపుకోలేక నవ్వేస్తే రాజన్ కూడా నవ్వేసి నేనే అలా కాదు హాయిగా కళ్ళమ్మంట నీళ్లు తిరిగేంత వరకు పక్క పక్క నవ్వుకున్నారు వాళ్ళ ముగ్గురు అబ్బా ఏం నవ్వించారు బాబు అసలు సమయమే తెలియలేదు అన్నాడు రాఘవలేస్తూ అవును నేను కూడా గంటలో వస్తానని చెప్పి వచ్చేసాను నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను బయలుదేరతాను రాజు అన్నాడు శ్రీకృష్ణ బావా ఒక్క పది నిమిషాల్లో కృష్ణను దింపేసి వచ్చేస్తాను నువ్వు వాటిని చూడవా అడిగాడు రాజన్ రాఘవని సరే బావా నేను వెళ్ళి అన్నం తినాలి నువ్వు తొందరగా వచ్చే మరి అని ఇద్దరిని చేయించి పైకి లేపాడు రాఘవ ఆదివారం రావడం మర్చిపోక రాఘవ రాజు ఎలాగైనా మా ఇంటికి వస్తాడు అతనితో రా అని చెప్పి చేయి ఊపి రాజన్తో ముందుకు నడిచాడు శ్రీకృష్ణ అయినా తనలో ఏదో రాఘవ కళ్ళు వెతకడం శ్రీకృష్ణ గమనించకపోలేదు ఇద్దరూ రాజన్ ఇంటికి వచ్చారు రాజన్ తన తండ్రి ఉన్న చోటకి తీసుకొచ్చాడు శ్రీకృష్ణని ఎరా వర్ణం తిన్నావా లేదా గొడ్లని వదిలేసి వచ్చావా అడిగాడు చలమయ్య రాఘవని పది నిమిషాలు చూడమని చెప్పి అన్నం తిని వెళ్దామని వచ్చాను నాన్న అన్నాడు రాజన్ ముఖం మార్చుకుని అంకుల్ మీరు ఎంతో పెద్ద మనసుతో రాజన్ నాటకంలో వేషం వేయడానికి ఒప్పుకుని మంచి పేరు తెచ్చుకునేలా అనుమతించారు మాకు పరీక్షలు సుమారు నెల రోజులే ఉన్నాయి రాజన్నని మా ఇంటికి రాత్రిపూట పంపిస్తే మేమిద్దరం కలిసి చదువుకుంటాం మాకు తెలియనివన్నీ మా నాన్నగారు చెబుతారు మీ అనుమతి కూడా తీసుకుందామని వచ్చాను అడిగాడు శ్రీకృష్ణ వినయంగా చేతులు కట్టుకుని ఆ అబ్బాయిని చూసి నేర్చుకోరా ఏ అంత వినయం ఏ అంత విధేయిత ఏ పని చెప్పు ఏడు ఏడుస్తూ చేస్తావు విసుక్కున్నాడు చలమయ్య రాజన్ని రాజు మంచి మార్కులతో పాస్ అయితే మీకు కూడా ఎంతో మంచి పేరు కదా అంకుల్ తాను క్లాసులో బాగా చదువుతున్నాడు పాపం మీకు ఇంటి పనిలో కూడా సహాయపడుతున్నాడు మొన్న మాతో చదువుకునే ఒక అబ్బాయి బాగా చదువుకోవడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు వాడి స్నేహితుల ముందు మందలించారట వాడిది చాలా సున్నితమైన మనస్తత్వం అంకుల్ పాపం ఆ అవమానం భరించలేక పాపం పురుగుల ముందు తాగేశాడు పాపం ఆ తల్లిదండ్రులు ఎంతో కంగారు పడిపోయారు అయ్యో అలాగా ఆ తర్వాత ఏమైంది చలమయ్యి అడిగాడు ఏముంది అంకుల్ పరుగు పరుగున డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ఆ కుర్రాడు తాగించిందంతా కక్కించి తల్లిదండ్రుల్ని కేకలేశారట వయసు వచ్చిన పిల్లల్ని స్నేహితుల్లా చూడాలని పది మందిలోనూ అవమానించకూడదని వాళ్ళని ప్రోత్సహిస్తే చాలా బాగా చదివి మరింత మంచి ఫలితాలు తీసుకొస్తారని చెప్పారట అలాంటి ప్రోత్సాహం మీ దగ్గర నుంచి కూడా మేము కోరుకుంటున్నాం అంకుల్ అన్నాడు శ్రీకృష్ణ అలాగే బాబు మా చదువులుదేముంది బాబు వానాకాలం చదువులు అయితే మా వాడు కాలేజీకి వెళ్ళేప్పుడు సోగ్గా ఉండాలి లేకపోతే స్నేహితులందరూ వెక్కిరిస్తారు అని గోలెడుతూ ఉంటాడు వాళ్ళ అన్నలు కూడా ఆడికి వత్తస్ పెరుగుతారు నాకే కుసేంత భయం ఏ చెడ్డ నా ఆడతో తిరిగి ఏం నేర్చుకుంటాడో అని అందుకే వాడికి పొలం పని బరువుగా మీద పెట్టినా వాడు పేలైతే ఊళ్ళో మాత్రం నా పరువు పారుద్ది బాబు అలాగే పెద్దాయని మీ నాన్నగారు ఉంటారు కదా అలాగే చదువుకోండి వెళ్ళరా వెళ్ళి ఆ బాబుతో చదువుకో అలా చదువుకున్న వాళ్ళతో కలిసి చదువుకుంటే నీకు ఇంకొంచెం బాగా చదువు వస్తుంది మా వాణ్ణి ఓ కంట కనిపెట్టి బాబు అన్నాడు చలమయ్య అలాగే అంకుల్ మమ్మల్ని దీవించండి బాగా చదువు రావాలని శ్రీకృష్ణ అనూహ్యంగా చలమయ్య కాళ్ళకు నమస్కరించాడు నువ్వు నమస్కరించు రాజు అన్నాడు రాజంతో చలమయ్య కంగారు పడిపోయాడు చటుకున్న కాళ్ళు రాక్కోబోయాడు వెనక్కి అయ్యో బాబు మీరు పెద్ద కుటుంబం వాళ్ళు నాకు నమస్కరించడం ఏంటి అన్నాడు మంచి మనసుతో దీవించడానికి పెద్ద కుటుంబం చిన్న కుటుంబం అని ఉండదంకుల్ వయసులో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు ఎప్పుడూ నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాల్సిందే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని వారి వయసుని గౌరవించి తీరాల్సిందే అది ధర్మం అందుకే మా నాన్నగారు తరచూ నాకు గుర్తు చేస్తూ ఉంటారు నాన్న మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మన్ని రక్షిస్తుంది అందుకే పెద్దలు ధర్మో రక్షతి రక్షిత అని చెబుతారు అని నాకు గుర్తు చేస్తూ ఉంటారు అంకుల్ మీరు మమ్మల్ని ఇద్దరిని దీవించండి అంకుల్ అడిగాడు శ్రీకృష్ణ మళ్ళీ అలాగే కూర్చుని బాగా చదువుకుని పెద్దోళ్ళు అందరికీ మంచి పేరు తీసుకురండి బాబు అని రాజం తలని మాత్రం ప్రేమతో నింపినాడు చరమయ్య అది గమనించాడు శ్రీకృష్ణ సరే నేను వస్తాను అంకుల్ చాలా లేట్ అయింది నాన్నగారు కంగారు పడుతూ ఉంటారు మిమ్మల్ని అనుమతి అడగడం కోసమే వచ్చాను అలాగే బాబు ఒరే మొన్న ఆడించిన అటులో కొంచెం పట్టుకెళ్ళి బాబు వాళ్ళ ఇంట్లో ఇచ్చిరా నువ్వు వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళు మర్చిపోకు అన్నాడు కొడుకుతో చలమయ్య అలాగే నాన్న అన్నాడు రాజన్ ఇద్దరు వీధి గుమ్మంలోకి వచ్చారు అవును కృష్ణ మీ క్లాసులో ఎవడు పురుగులమంతాగింది అడిగాడు రాజన్ నా మొహం ఎవ్వడూ లేడు కావాలనే కల్పించి చెప్పాను ప్రతి చిన్న విషయంలోనూ ఆయన నిన్ను చిన్నతనం చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు రాజు అందుకే అలా చెప్పాను అన్నాడు శ్రీకృష్ణ రాజు ఒక్కసారిగా శ్రీకృష్ణని గాఢంగా కౌగిలించుకున్నాడు ఎందుకో అతని కళ్ళు వద్దున్నా చెమర్చాయి ఏ రాజు ఏమిటిది చిన్నపిల్లా అడిగాడు శ్రీకృష్ణ నిన్ను కలుసుకున్నాకనే నాకు స్నేహం ఏమిటి కొత్త తెలిసింది కృష్ణ దాని మధురిమని పరిచయం చేసిన వాడివి నువ్వే కానీ నాకు ఎలా వ్యక్తం చేయాలో కూడా రాదు ఐ లవ్ యూ కృష్ణ నీకు నా కృతజ్ఞతలు అన్నాడు రాజన్ రెండుకు మూడు కలిపితే ఎంత అడిగాడు శ్రీకృష్ణ ఐదు అదేమిటి అలాడియో ఆశ్చర్యపోతూ అడిగాడు రాజన్ ఎన్ని తరాలు మారినా యుగాలు మారినా ఆ విలువ ఎలా మారదు స్నేహం కూడా అంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి రాజు నా దృష్టిలో నువ్వు అంత గొప్పగా నూటికి నూరు శాతం స్నేహం చేస్తావా మరి అని నువ్వు నన్ను అడగచ్చు ఏ పరిస్థితి వచ్చినా చేయగలగాలి అదే స్నేహం గొప్పతనం నా దృష్టిలో ఇంగ్లీష్ ఫ్రెండ్ పదానికి తెలుగు అర్థం స్నేహితుడు కానీ ఆ రెండు పదాలకు నేను నిర్వచించుకున్న అర్థాలే వేరు ఏమిటవి అడిగాడు రాజన్ ఫ్రెండ్ అన్న స్నేహితుడన్నా అందరి దృష్టిలోనూ ఒకటే కావచ్చు కానీ నా దృష్టిలో ఫ్రెండ్ అంటే పరిచయం అయినవాడు అంతకుమించి పెద్దగా అతని గురించి మనకేమీ తెలియదు కానీ స్నేహితుడంటే మనసుతో పరిచయం ఉన్నవాడు అలా అనుకోగానే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అదే మన మాతృభాషలో ఉన్న గొప్పతనం ఇకపోతే నేను నీకు చేసిన సహాయం వేసమెత్తు కూడా లేదు కేవలం మాట సాయం తప్ప నీ వంటి మంచి స్నేహితుడిని నాకు పంపించిన ఆ దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను రాజు మరి వెళ్తానా అని రాజంతో స్నేహపూర్వకంగా కర్చాలనం చేశాడు శ్రీకృష్ణ వెళ్ళిరా అన్నాడు బాధగా రాజ సాయంత్రం వస్తావుగా నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను వచ్చేప్పుడు నా అటుకులు రాజు అన్నాడు శ్రీకృష్ణ సైకి లేఖ అలాగే బాయ్ చేయి ఊపాడు రాజన్ సశేషం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ఇరవై ఒకటవ భాగం విన్నారు ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో కలుసుకుందాం అంతవరకు హృదయపూర్వక నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు